సలాం టు సలాం. నమస్తే మాంజలి. నేను ఎక్కువ మాటలంటే ఒకటే చెప్తాను, నాకు కలాం గారు అంటే నాకు రోల్ మోడల్. చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఎవరు అని ఎవరు అడిగినా కూడా నేను కలాం గారు అని చెప్తాను. ఎందుకంటే అందరు మనసు బాగాలేనప్పుడు పాటలకి హ్యాపీ ఫీల్ అవుతారేమో, కానీ నేను ఇలాంటి పెద్దవాళ్ళ స్టోరీస్ చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన మనసు చాలా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే బాగాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయినారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా గెలుపును సాధించి చరిత్రలో నిలిచిపోయారు అనేది మనం తెలుసుకున్నప్పుడు, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి బాగుంటుంది. వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, మన పుట్టుక సామాన్యమైన మన మరణం చరిత్రలో నిలిచిపోవాలి అని చెప్పారు. అంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు, కనీసం మనం 10 మందికి హెల్ప్ చేస్తూ 10 మంది మనసులో ఉంటూ మన చరిత్ర అనే బుక్లో ఒక చిన్న పులిస్టాప్ అంటే ఒక బిందువైనా కావాలి ప్రతి ఒక్కరూ. అది మనం సాధించుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా సాధిస్తాము. థ్యాంక్ యూ కృష్ణ, ఇంత మంచి ప్రోగ్రామ్స్. అంటే కృష్ణ ప్రోగ్రామ్ ప్లెజెంట్గా ఉండే, ఒక నీట్గా ప్లెజెంట్గా ఉండే. కాచమన్నయ్య గారు తప్పకుండా ఉంటారు, నేను తప్పకుండా ఉంటాము. మన మనస్సున్న మహారాజు మన రాముల్ గారు అండ్ కాచమ్మ సత్యనారాయణ గారు, సుష్మ కూడా మీ వెనకాల సుష్మ గారు ఉన్నారు. చాలా సామాజిక సేవలు చాలా చేస్తారు, కనిపించారు కానీ మాకంటే గొప్పగా. భారతి గారు కూడా మంచి డాన్సర్. వైఎస్ఆర్ మూర్తి గారు కూడా మంచి సామాజిక సేవ చేస్తారు. ఈరోజు విజయలక్ష్మి కూడా అవార్డు ఉందని విన్నాను. ఈరోజు గొప్పగా ఒక విషయం ఏం చెప్పాలి, మొన్ననే కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చిన రష్యా సుశ్రీతకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారికి సుశ్రీతకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు చాలా థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంకా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెళ్ళగలని ఈరోజు అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీతలందరికీ ఇంకా మీరు మరెన్నో అవార్డు తీసుకోవాలి. నా చిన్న పాప నాకైతే స్టేజ్ మీదకి వచ్చి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఒక చిన్న పాప డ్యాన్స్ చేసింది ఎక్సలెంట్, ఇంకో బాబు కూడా చేశారు. అందరూ అందరికీ మరి గాయల మల్లకి యాంకర్స్కి అందరికీ అభినందనలు తెచ్చు, థ్యాంక్ యూ.